అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 64 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం. ఈరోజు 65వ ఎపిసోడ్. ఏమిటంటే ఆ ఎపిసోడ్ వికృతి ప్రకృతి సంస్కృతి. ఈ సందర్భంగా భగవంతుడు చెప్పింది మానవుడు చేసేది అన్న విషయం మీద మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు మరొక విషయం గురించి మనం చెప్పుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు గుణాలు సరి చేసుకోమన్నాడు, కానీ మానవుడు రూపాన్ని సరి చేసుకోవడానికి ప్రాముఖ్యం ఇస్తున్నాడు. మరొక్కసారి చెప్తున్నా, శ్రీకృష్ణ భగవానుడు గుణాలు సరి చేసుకోమన్నాడు, కానీ మానవుడు రూపాన్నే సరి చేసుకుంటున్నాడు, దానికే ప్రాముఖ్యం ఇస్తున్నాడు. ఈ విషయాన్ని 2:45 శ్లోకంలో మనం తెలుసుకుందాం. ఏమిటంటే ఆ శ్లోకం, త్రైగుణ్య విషయా వేద నిశ్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఇది ఆ శ్లోకం. ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఓ అర్జున, వేదాలు త్రిగుణాత్మకములైన సంసార విషయాలను తెలుపుతున్నాయి. నీవు త్రిగుణాలను వదిలిన వాడవుగాను, ద్వంద్వాలు లేని వాడవుగాను, నిరంతరము శుద్ధ సత్వాన్ని ఆశ్రయించిన వాడవుగాను, యోగక్షేమముల దృష్టి లేని వాడవుగుము, ఆత్మజ్ఞానివి కమ్ము. మరొక్కసారి చెప్తున్నాను, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఓ అర్జున, వేదాలు త్రిగుణాత్మకములైనటువంటి సంసార విషయాలను తెలుపుచున్నాయి. నీవు త్రిగుణాలను వదిలిన వాడవుగాను, ద్వంద్వాలు లేని వాడవుగాను, నిరంతరము శుద్ధ సత్వాన్ని ఆశ్రయించిన వాడవుగాను, యోగక్షేమంలో దృష్టి లేని వాడ అగుము, ఆత్మజ్ఞానివి కమ్ము. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మానవులకు ఏం బోధించారంటే, ఈ త్రిగుణాలను సరి చేసుకుని ఆత్మజ్ఞాని అవ్వమని ఆయన చెప్పారు. అంటే గుణాలు సరి చేసుకోమన్నారు, నిర్గుణ స్థితికి చేరుకోమన్నారు. కానీ మానవుడు రూపాన్ని సరి చేసుకోవడానికి ప్రాముఖ్యం ఇస్తున్నాడు. మీరు చూడండి, గుడికి వెళ్ళినప్పుడు ఎంత మేకప్లు చేసుకుంటారు, ఎంత సుందరంగా తయారవుతారు, ఎంత పట్టుబట్టలు కడతారు, వస్తువులు పెట్టుకుంటారు, ఎంతో సుందరంగా తయారవుతారు. అంటే తన రూపాన్ని సరి చేసుకుంటున్నాడు. అలా రూపాన్ని సరి చేసుకుని గుడికి వెళ్తున్నాడు, కానీ ఆ భగవానుడు గుణాలు సరి చేసుకుని రమ్మంటున్నాడు. మరి నిజమైన భక్తుడు రూపాన్ని సరి చేసుకోవడానికి ప్రాముఖ్యం ఇవ్వడు, గుణాలు సరి చేసుకోవడానికే ప్రాముఖ్యం ఇస్తాడు. ఎందుచేతంటే, నీ రూపాన్ని సరి చేసుకుంటే భగవంతుడికి ఏ ఉపయోగం లేదు, నీ గుణాలు సరి చేసుకుంటే భగవంతుడికి ఎంతో లాభం. కారణం ఏమిటి అంటే, నీ గుణాలు సరి చేసుకుంటే నువ్వు లోకానికి, లోకంలోని వారికి, లోకంలోని జీవరాశికి ఎంతో ఉపకారం చేస్తావు, లాభం కలిగిస్తావు, ఎంతో ఆనందాన్ని కలిగిస్తావు. మరి సమస్త జీవరాశి భగవంతుని స్వరూపమే, ఆయనే, ఆ భగవంతుడే సమస్త జీవరాశి. మరి వాటికి కలిగించే ఆనందం, భగవంతునికి కలిగించే ఆనందం, మరి ఆయన మరి సంతోషిస్తాడు కదా. మరి నువ్వు రూపాన్ని సరి చేసుకుంటే ఆయనకేటి లాభం? అందుచేత గుణాలను సరి చేసుకోమనే ఆయన మనకి చెప్తున్నాడు. ఈ విషయమే సత్య సాయిబాబా వారు చెప్పడం జరిగింది. మీరు వస్త్రాలు మారుస్తున్నారు, కానీ మీ గుణాలు మారినయా లేదా అన్నది మీరు చూసుకోవట్లేదు. ఎన్నో ట్యూన్లు మార్చి పాటలు పాడుతున్నారు, భజనలు చేస్తున్నారు, కానీ మీ గుణం మారిందా లేదా అది మీరు చూసుకోవట్లా. మీ గుణం మారకపోతే మీరు చేసే భజనలన్నీ వృధా అని సత్యసాయిబాబా వారు చెప్పడం జరిగింది. అంచేత భగవానుడు మన గుణాలు మారడానికే చూస్తాడు, దానికే ప్రాముఖ్యం ఇస్తాడు. అందుచేత ఎవరైనా సరే గుణం మార్చుకునే ప్రయత్నం చేయాలి. మరి గుణం మారాలి అంటే ఒక్కటే మార్గం, అదే పత్రి గారు మనకు ఇచ్చినటువంటి అద్భుతమైన సందేశం. ఆయన ఏమన్నారంటే, హింస పకడు, హింసను వదలాలి, అంటే మాంసభక్షణ మానాలి, సాత్వికమైన శాకారం తీసుకోవాలి. హంస పకడు అంటే, హంస అంటే శ్వాస, శ్వాస మీద ధ్యాస ఉంచాలి,
ఆ పనే మనం రోజు చేస్తున్నాం. మనము ఆ రెండు చేస్తున్నాం, అంటే పత్రి గారు చెప్పింది చేస్తున్నాం, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విధంగా కూడా మనం చేస్తున్నాం. మనం ఎంతసేపు మన గుణం మారిందా లేదా అన్నదే చూసుకుంటున్నాం, అంటే మన ప్రవర్తన మారిందా లేదా అన్నదే మనం చూసుకుంటున్నాం. మన తప్పులు సరి చేసుకున్నామా లేదా అన్న దాని మీదే మనం దృష్టి పెడుతున్నాం. మరి నిజంగా భగవానుడు చెప్పిన విధంగా చేయడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా ఆ రకంగా సాధన చేయడం అన్నది చాలా చాలా అదృష్టం. ఇప్పుడు మీరు చూడండి, పత్రి గారిని లక్షల మంది అనుసరిస్తున్నారు, ఎంతో మంది ఆయన చాలా గొప్పవాడని ప్రశంసిస్తున్నారు. ఆయన శరీరాన్ని వదిలిన సందర్భంలో ఎన్నో వేల మంది ఆయన పార్థివ శరీరాన్ని దర్శించారు. మరి నిజంగా చూస్తే పత్రి గారు చెప్పింది ఎంతమందికి అర్థమైందో నాకు తెలియట్లా. మరి నిజంగా ఆయన అంత గొప్పవాడని వీళ్ళు కీర్తిస్తున్నప్పుడు ఆయన బోధించింది గొప్పదేగా. మరి అంత గొప్పదైన ఆ బోధ వీరెందుకు ఆచరించట్లా? ఆయన హంస పకడు అన్నారు. హంస అంటే శ్వాస, అంటే శ్వాసను పట్టుకోవాలి. కానీ వీళ్ళంతా మాటను పట్టుకుంటున్నారు, అంటే గైడింగ్ మెడిటేషన్ చేస్తున్నారు. ఎవరో చెప్పిన మాటను పట్టుకుంటున్నారు, శ్వాసను పట్టుకోవట్లా, పత్రి గారు చెప్పింది చేయట్లా. మరి వీళ్ళలో మార్పు ఎలా వస్తుంది? వీరి గుణాలు ఎలా మారుతాయి? వీరి ప్రవర్తన ఎలా మారుతుంది? శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది వీరు చేసిన వాళ్ళు ఎలా అవుతారు? భగవానుడు చెప్పింది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. పత్రి గారు చెప్పింది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. ఆయన శ్వాస మీద పెట్టమంటే వీళ్ళు మాట మీద పెడుతున్నారు. సంకల్ప ధ్యానాలు అంటున్నారు, కర్మ విపాక అంటున్నారు, ఓంకార ధ్యానం అంటున్నారు, మనీ మెడిటేషన్ అంటున్నారు, చక్రా ధ్యానం అంటున్నారు, ఇలా రకరకాల ధ్యానాలని పేరు చెప్పి ఎంతసేపు గైడింగ్ మెడిటేషనే చేస్తున్నారు. ఇన్నర్ జర్నీ అంటున్నారు, జేటీటీపీ అంటున్నారు, ఎన్ని చెప్పినా చివరికి గైడింగే చేస్తున్నారు. శ్వాస మీద చేసి ఎవరు ఉంచట్లా, పత్రి గారు చెప్పింది చెయ్యట్లా. ఎంతసేపు పత్రి గారు పేరు చెప్తున్నారు, గొప్పవాడు అంటున్నారు, ఆయన చెప్పింది చెయ్యరు. మరి జీవితంలో ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయి? అంచేత భగవానుడు చెప్పిందే మనం చెయ్యాలి. ఆ మార్గమే పత్రిజీ మనకి ఇచ్చారు. అంచేత మనమంతా శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. ఆ పనే రోజు మనం చేస్తున్నాం. మరి ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది. దీని ద్వారా ఇంకా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. రేపు ఈ శ్లోకంలోని విషయాల గురించి మరికొంత చర్చించుకుందాం. మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.